పెడుగురాలపట్నంలో ముస్లిం సోదరుల భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రవక్త మహమ్మద్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన భారతీయ జనతా పార్టీ నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మతోన్మాదాన్ని అరికట్టి చట్టాలను తీసుకురావాలని కోరారు. పట్టణ అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీకి పార్టీలకు అతీతంగా పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. అనంతరం తహసీల్దార్ కెఎస్ చక్రవర్తికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అంజుమన్ కమిటీ అధ్యక్షులు ఎండి ఉస్మాన్, కార్యదర్శి షేక్ మస్తాన్, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ఎండి గఫార్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనేక దళితుల్ని, ముస్లింస్ని, గిరిజనుల్ని, అన్ని కులాన్ని వాళ్ళు హింసిస్తున్నారు, చాలా కష్టాలు పెడుతున్నారు. వాళ్ళు హిందూ 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 అని ఆ హిందువుని అడ్డం పెట్టుకుని, ఆ హిందువుల నీడని అడ్డం పెట్టుకుని ఇప్పుడు గెలిచారు తప్ప వీళ్ళకి ఓట్లు వేసే వీళ్ళు చేసే పనులకి ఓట్లు కనీసం 10 కోట్లు ఓట్లు. ఈ హిందూయిజాన్ని అడ్డం పెట్టుకుని ఇప్పుడు గెలుస్తున్నారు. కాబట్టి ముస్లింస్ మీద అనేక ఇవ్వని మామూలుగా స్త్రీ ఓషాపల్లాలు ఉంటే వాళ్ళకు తిరిపింది. తర్వాత ఎన్ఆర్సీ అని ఒక చట్టం తెచ్చారు, అది త్రిపుల్ తలాఖ్ అని. ఇవన్నీ తెచ్చిన ముస్లింస్ సహనం, ఓర్పుతో సహనంగా ఉన్నారు. కానీ వాళ్ళు ఏకంగా మహాప్రవక్త సల్లల్లాహు సల్లం గారి మీద ఈ నూర్ శర్మ, నవీన్ కుమార్ అంట, మరి వీళ్ళకి ఎందుకు వచ్చింది, వీళ్ళకి ఆ ఆలోచన ఎందుకు వచ్చింది, వీళ్ళ పోగుదలకు తప్ప ఇవాళ వాళ్ళు మరణించే వరకు భయపడుతూ మన సహాయం తప్ప వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు. ఇవాళ 57 దేశాలు ముస్లిం దేశాలు వార్నింగ్ ఇచ్చినాయి. ఇది వరకు ఏ పనులు చేసినప్పుడు కూడా, ఎంత హింసించినప్పుడు కూడా ఎవరు నోరెప్పుల. ఇవాళ మహాప్రభు సొల్లాసులు గారంటే ఒక జాతి కాదు, యావత్తు మానవ జాతికి ప్రవక్త అతను, యావత్తు మానవ జాతికి ప్రవక్త, హిందూ ముస్లిం క్రైస్తవులు అందరికీ ప్రవక్త, ఆయన ఆఖరి ప్రవక్త, చిట్టజీవని ప్రవక్త. అలాంటి ప్రవక్తని వాళ్ళు విమర్శిస్తూ ఇవాళ ఎందుకు ఏదో మోడీ గారు ఈ దేశాలన్నీ హెచ్చరించేటప్పటికి ఏమన్నారు, మేము వాళ్ళని తీసేస్తున్నాం పార్టీలో నుంచి అన్న వాళ్ళిద్దరిని అన్నారు. అయితే అది సరిపో తీసేస్తున్నామంటే సరిపోదు. వీళ్ళని చాలా కఠినమైన శిక్ష ఇచ్చినప్పుడే ఈ యొక్క మన అలజడి ఆగు